हेलो फ्रेंड्स, युवा रुचि चैनल की स्वागत। यह మామిడికాయ తురుం పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను। ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ముందుగా ఆవాలు కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకుందాము। ఆవాలు మెంతులు కూడా వేయించుకొని పక్కన పెట్టుకుందాం। చల్లారిన తర్వాత వీటిల్ని మిక్సీలో పొడి చేసి పెట్టుకుందాము। ఇవి నేను కొంచెం ఎక్కువ వేయించి పెట్టుకున్నాను। పొడి చేసి పెట్టుకుంటే రెడీగా ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చళ్ళు కలుపుకోవచ్చు ఈ సీజన్ లో। అలాగే వెల్లుల్లి మిక్సీలో వేసి కచ్చబచ్చగా చేసుకోవాలి ఇలాగా। ఇది కూడా పక్కన పెట్టుకుందాము। ఇప్పుడు మామిడికాయలు శుభ్రంగా కడిగి తుడిచేసి ఆరబెట్టుకున్న కాయల్ని చెక్కేసి ఇలాగా తురుముకున్నాను। ఇప్పుడు ఈ ఆవాలు చల్లారిపోయిని వీటిల్ని పొడి చేసుకుందాము। మెంతులు ఆవాలు రెండు మిక్సీలో వేసేసి ఇలా పొడి చేసి పక్కన పెట్టుకుందాము। ఇప్పుడు ఈ మామిడికాయ తురుము ఈ కప్పుతో నేను 4 కప్పులైంది తీసుకుంటున్నాను। 4 కప్పుల తురుమైంది। అదే సేమ్ కప్పుతో కారం 1 కప్పు తీసుకున్నాను। 4 కప్పులకి 1 కప్పు కారము। ఉప్పు సగం కంటే తక్కువే తీసుకున్నాను, చూసుకున్న తర్వాత వేసుకోవచ్చు। 1 స్పూను పసుపు, 2 స్పూన్లు పొడి చేసి పెట్టుకున్న ఆవు పిండి, 1 స్పూను మెంతి పిండి, ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలంతా। ఇదంతా బాగా కలిసిపోయింది। ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము। ఏ కప్పుతో అన్ని తీసుకున్నామో మనం అదే కప్పుతో 1 కప్పు నూనె వేసుకుంటున్నాను నేను। దీంట్లో ఆవాలు 1 స్పూను, ఎండిమిర్చి అలాగే కచ్చబచ్చగా చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసి ఒకసారి కలుపుకొని ఇంగువ 1/2 స్పూన్ వేసి అంతా కలుపుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత పచ్చళ్ళు వేసి కలుపుకోవాలి। అంతే, ఎంతో సింపుల్గా మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది। ఇది చాలా టేస్టీగా ఉంటుందని మీరు కూడా ట్రై చేసి చూడండి।